మార్నింగ్ ఒక అబ్బాయిని చూశాను. టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు తనే వచ్చి హెల్ప్ చేశాడు. చాలా బాగున్నాడు, కానీ మాట్లాడలేకపోయాను. థ్యాంక్స్ చెప్పావా మరి? లేదు, చెప్పలేదు. నువ్వు థ్యాంక్స్ చెప్పుండాల్సింది. తనెవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. హ్యాపెన్లో ఉండొచ్చేమో. హ్యాపెనా? అదేంటి? ఇట్స్ ఎ డేటింగ్ యాప్. బట్ తప్పుగా అనుకుంటారేమో, డేటింగ్ యాప్స్ అన్నీ హుక్అప్ కోసమే కదా. ఇట్స్ ద ఇంటెన్షన్స్ దట్ మ్యాటర్. ప్లస్ హ్యాపెన్ చాలా డిఫరెంట్. ఇది మోస్ట్ రియల్ లైఫ్ యాప్. ఇందులో మనం మన లైఫ్లో ఆల్రెడీ ఉన్న పీపుల్ని, కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కలుసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో ఎన్నో వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్. అంటే ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ డేటింగ్ మిక్స్ లానా? అయితే నేను కూడా ట్రై చేస్తా. ఎస్, కరెక్ట్. ఇలాంటి విషయాల్లో నీ ఇన్నర్ వాయిస్ని నమ్మాలి. డేటింగ్ అనేది ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మన గురించి మనం తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. హ్యాపెన్ ఇస్ హియర్ టు బీ యువర్ వింగ్ మ్యాన్ అండ్ టు చేంజ్ యువర్ లవ్ లైఫ్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డౌన్లోడ్ హ్యాపెన్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ మీ బ్యూటిఫుల్ డేటింగ్ స్టోరీస్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. హలో. హా సార్, కొంచెం వర్క్లో ఉన్నా తర్వాత చేస్తా సార్. బొక్కలే అయినా ఈ మధ్య వీడి టార్చర్ బాగా ఎక్కువైపోతుంది. నా ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కడుంది? అయినా ఇక్కడ ఎవరు పెట్టారబ్బా? మనకెందుకులే, మన పని మనం చేసుకుందాం. నందు ఏడుందబ్బా? హలో. హలో సుప్పు, బిజీయా? లేదురా, ఏంటి చెప్పు. వర్క్లో చిన్న డౌట్ వచ్చింది, ఒకసారి వచ్చి క్లియర్ చేస్తావా? నన్నును అడుగురా, తను లేదా ఏంటి? తను రాలేదు కదా ఇవాళ. రాలేదా? మరి నాకు ఇన్ఫార్మ్ చేయలేదేంటి? ఏమో గాని ఒకసారి రావా ప్లీజ్. సరే వస్తున్నా, ఆగు. ఐల్ బి బ్యాక్. తను రావడం ఎందుకు? మనమే వెళ్తే అయిపోతుందిగా. సుప్పు, ఇది చూడు.
అంతా ఓకేనా? క్లియరా? సరే థ్యాంక్స్ రా. సరే కానీ నందు రాలేదా? రాలేదే. మరి నాకేం ఇన్ఫార్మ్ చేయలేదేంటి? నాకేం తెలుసు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరే నేను వెళ్తున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయి. సరేనా? సరే. నందు, నువ్వు ఆఫీస్కి వచ్చావా? అదేంటి, ఎలా అడిగావు? ఏం లేదు, పొద్దున్నీ వెతుకుతున్నా నీకోసం. సరే పద, నా క్యాబిన్లోకి వచ్చిందాం. ఎందుకే? పర్వాలేదు. ఓవర్ యాక్షన్ చేయకు, పద. సరే పద. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు? నా క్యాబిన్కి. ఓ, నువ్వేంటి నంది ఇక్కడ కూర్చున్నావు? ఊరికే సార్, ఇప్పుడే నందు క్యాబిన్ కి వెళ్తున్నా. ఓహో, అంటే నీ ఇష్టమా? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు ఆఫీస్ లో? ఇప్పుడు అదేం చేసిందని అరుస్తున్నావు? నువ్వు కాసేపు సైలెంట్ ఉంటావా? అసలు మీరు సీరియస్ ఎందుకు అవుతున్నారు సార్? అంటే నీ టీమ్మేట్స్ వదిలేసి నీ ఇష్టం వచ్చిన చోట కూర్చుంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదా ఎవరు చూస్తారు? సార్ ఎనఫ్, ఇంకొంచెం వర్క్ చేయాలి అంతే కదా. సుప్పు, బాయ్. ఏంటి రాహుల్ రోజు రోజుకి సైకోలా బిహేవ్ చేస్తున్నావు? సుప్పు, ఇదంతా నీ కోసం చేస్తున్నా. వాట్? ఐ మీన్, నువ్వు కృష్ణ విడిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నందు కావాలనే ప్లేస్ మార్చింది, నీకు డౌట్ రాకూడదని. ఆపు రాహుల్, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెప్పుతో కొడతా. సుప్రియ, నువ్వు మేనేజర్ తో మాట్లాడుతున్నావు. రాహుల్, నువ్వు మేనేజర్వి, మేనేజర్ లా బిహేవ్ చేస్తే బాగుంటది. బ్రోకర్ పనులు చేయకు. సుప్పు సుప్పు, నువ్వు నా కళ్ళ ముందు ఉన్నంత వరకు సింగిల్ గానే ఉండాలి. నీకు బ్రేకప్ అయ్యేలా నేను చూస్తా కదా. హే నందు, వచ్చావు నువ్వు ఆఫీస్కి? పొద్దున్నీ ఎదుగుతున్నా నీకోసం. నేను ఎప్పుడో వచ్చా. మరి ఎక్కడున్నావు ఇంతసేపు? అదంతా కాదు కానీ, ఎక్కడి దాకా వచ్చింది వర్క్? ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? కొంచెం గ్యాప్ ఇవ్వు, వర్క్ అవుతుందిలే ఫాస్ట్గానే. నాకు ఈవినింగ్ లోపు స్టేటస్ అప్డేట్ చేయాలి. నో టైం పాస్. ఓకే, ఏమైంది నీకు? నువ్వు లేకుంటే నా డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారు? నువ్వేమైనా చిన్నపిల్లాడివా? ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నావు? ఏమైంది నీకు? ఆర్ యు ఓకే? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కృష్ణ, నేనేం నీ ఫ్రెండ్ కాదు. నేను టీఎం లీడ్. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది. ఓకే, టీమ్ లీడ్ కదా. సరే నందు, ఇది ఒత్తులే. సుప్పును అడిగితే అయిపోద్ది. సుప్పు, ఒకసారి ఇక్కడికి రావా, సెకండ్ ఫ్లోర్. అదే చిన్న డౌట్ ఉంది. నందు పక్కనే ఉంది కదా, దాన్ని అడగచ్చు కదా. ఆమె కొంచెం సీరియస్గా ఉంది, అందుకే నిన్ను పిలిచాను. అదేం లేదు, ఇట్రా. క్లియర్ అయిందా? థ్యాంక్ యూ సుప్పు. సరే కానీ కాసేపు పిల్లలా గాలి పీల్చరా. గాలే? ఏం గాలి? అదేరా, 18 రూపీస్ ఎయిర్. నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను బాగానే ఉన్నా. చెప్పింది చెయ్యి. మరి వర్క్ నేను చేస్తాలే, నువ్వు వెళ్ళు. నువ్వు చేస్తావంటే నేను అసలు ఆఫీస్కే రాను. ఓకే ఓకే. ఏమైంది, అలా ఉన్నావు? మేనేజర్ తిట్టాడనా? వాడు తిట్టడం కాదే. మరి వాడు నిన్న అది ఏంట్రా? అప్పుడే వచ్చావు. గాలి బ్యాగ్లో నిండిపోయింది. నువ్వు చెప్పు. నిన్న ఈవినింగ్ మేనేజర్ నాతో ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? కృష్ణ గురించి. కృష్ణ గురించా? కృష్ణకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. వాట్? కృష్ణకి నీ మీద ఇంట్రెస్ట్ ఉండడం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఫోన్లో నూరుకుంటే రాహుల్ గారు రోజు రోజుకి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. నాతో కూడా డైలీ ఇదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు కృష్ణకి మధ్యలో ఏదో ఉందని. అలా చెప్పాడా నీతో? నాతో ఏం చెప్పాడో తెలుసా? కృష్ణకే నా మీద ఇంట్రెస్ట్ ఉందని వెళ్ళి మేనేజర్తో చెప్పాడంట. కృష్ణ ఎందుకు అలా చెప్తాడు? మేనేజరే కావాలని ఫేక్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఐ నో,
కానీ అవన్నీ ఎందుకు? అదే నేను కూడా ఆలోచిస్తున్నా. అయిందా మీ సీక్రెట్ క్యాబినెట్? అవ్వలేదు, నువ్వు వచ్చి కూర్చో. ఏమైంది చెప్పు. మేనేజర్ నీతో ఏమన్నా చెప్పాడా? దేని గురించి? పోనీ నువ్వు మేనేజర్తో ఏమన్నా చెప్పావా? అదే, దేని గురించి? నందు గురించి. నందు గురించా? హా, నందు గురించే. నందు గురించి నేనేం చెప్తా? అది కూడా మేనేజర్తో. ఆడైనా మన దోస్త్ గాడా. పోనీ వాడు నీతో ఏమైనా చెప్పాడా? దేని గురించి? నా గురించి. చెప్పాడంటే చెప్పాడు. ఏం చెప్పాడు? వాడు పెద్ద ఏదో సొప్పు, వాడి మాటలు ఎవడన్నా లెక్క చేస్తాడా? ఆ విషయం మాకు కూడా తెలుసు. వాడేం చెప్పాడో చెప్పు. నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు. వాట్? సారీ సారీ, కన్ఫ్యూజ్ అయ్యా. నాకే నీ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు. సో అది విషయం. వాడు కావాలనే మన ముగ్గురిని టార్గెట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ చెప్పాడు. ఏంటి, మీతో చెప్పాడా? హా, చెప్పాడు. అయినా వాడికి అదేం పోయే కాలం సుప్పు. మనం ఏం చేసామని మన మీద పడుతున్నాడు అట్లా? నాకు అదే అర్థం కావట్లేదు. అయినా నీకు నాకు మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయడం ఏంటి? చండాలంగా చిరాగ్గానా? నువ్వు వదిలేనందు, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. తుమ్రుకో, వాడితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. బాబు స్టంట్ మాస్టర్, ఫ్రెషర్వి ఫ్రెషర్లా ఉండు. వాడు మేనేజర్, ఎక్స్ట్రా చేస్తే జాబ్ పీకేస్తాడు. అంతవరకు రానివ్వను గానీ నువ్వు రిలాక్స్ అవ్వు. సుప్పు, నిజంగా కృష్ణకి నాకు మధ్య ఏం లేదు సుప్పు. నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు నందు? నువ్వేంటో నాకు తెలీదా? ఆ కృష్ణగాడి మీదనే డౌట్ పడతానేమో, కానీ నీ మీద అస్సలు పన్ను. లవ్ యూ సుప్పు. మే కమిన్ సార్? హా, కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, ఈవినింగ్ చిన్న సిట్టింగ్ ప్లాన్ ఉంది, మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చా. సిట్టింగా? ఇవాళ సిట్టింగ్ ఏంటి, వీకెండ్ కూడా కాదే. సిట్టింగ్కి వీకెండ్తో పనేముంది సార్. అది కరెక్ట్, కానీ ఏ రీజన్ లేకుండా సిట్టింగ్ అంటే ఎక్కడో కొడుతుంది కృష్ణ. వీడబ్బా, వీడు అన్నం తింటున్నాడా అనుమానం తింటున్నాడా? ఏంటి రీజన్? ఉంది సార్. ఏంటా రీజన్? ఇప్పుడు ఏం చెప్పాలి? నాకు బోనస్ వచ్చింది సార్. బోనసా? నాకు తెలియకుండా నీకు బోనస్ ఎవరు ఇచ్చారా? ఏం లేదు సార్, నేను బయట ఫ్రీలాన్స్ చేస్తూ ఉంటా, అదే దాంట్లో బోనస్ వచ్చింది. ఫ్రీలాన్సింగ్కి బోనస్ కూడా ఇస్తారా? ఇస్తారు సార్, మీకు తెలీదా? తెలీదే. అయినా ఇదేదో బాగుంది కృష్ణ, ఇద్దరు అమ్మాయిలు, రెండు ఇన్కమ్లు, బాగా సాగుతుంది నీకు. ఇడప్ప సాగుతున్నాడు కదా సార్. మీరు వస్తారా రారా? సర్లే, వస్తారా ఏడోకు. థ్యాంక్ యూ సార్. అయినా అడగడం మర్చిపోయినా, మీది ఏ బ్రాండ్ సార్? జై బాలయ్య. ఓకే సార్, తీసి పెడతాను మీకోసం. యా షూర్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎవడన్నా సిట్టింగ్కి పిలిస్తే ఎన్ని ప్రశ్నలు వేస్తాడా? నన్ను పిలిస్తే ఉరుక్కుంటా పోతుండే నేను. ఈడెప్పా ఏమైందిరా, ఏమడిగావు? నేనేం అడగలేదు, ఆడే క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి సావదొబ్బుతున్నాడు. ఏహే, ఏమడిగావు చెప్పు. ఈవినింగ్ సిట్టింగ్కి సెట్ చేసా. ఏదో అడుగుతానని వెళ్ళి సిట్టింగ్ సెట్ చేసుకొని వచ్చావా? అప్పుడే కదా వాడు అన్ని చెప్తాడు. జాగ్రత్త రా, వాడు అసలే సైకో. బాటిల్తో తలమీద కొట్టాడనుకో, కోమలోకి పోతావు. ఒసే, ఇప్పుడే నేను టెన్షన్లో ఉన్నా. ఇవన్నీ చెప్పి నన్ను ఇంకా భయపెట్టకే ప్లీజ్. అయితే రేపు మార్నింగ్ లోపు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుంటాను అంటావు. అవును. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హ్యాపెన్ ఒక సేఫ్ డేటింగ్ ఎన్విరాన్మెంట్ని ఇస్తుంది. సో మీరు ఎంతోమంది కొత్త వాళ్ళని కలుసుకోవచ్చు. ఎవరికి తెలుసు, మీరు మీ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆఫ్ యువర్ లైఫ్ని కలుసుకోవచ్చేమో, ఆర్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అవ్వచ్చేమో. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డౌన్లోడ్ ద హ్యాపెన్ యాప్ ఫ్రమ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్.